హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో ఒకరు ఉన్నారండి. ఎప్పుడు చూసిన మైక్ లో గొట్టాలు కనిపిస్తే కథం లొడలొడలొడ వాగిస్తేనే ఉంటాడు. థియేటర్ల దగ్గర ఐమాక్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఐమాక్స్ దగ్గర ఏసీ కోసం పోతారా లేకుంటే అక్కడ తినడానికి పోతాడా సినిమా చూడడానికి పోతాడా తెలియదు, కానీ మూవీ రివ్యూస్ ఇవ్వకుండా మాత్రం ఆయన నిద్రపోడన్నది తెలిసింది. సోషల్ మీడియాలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే అతనే కనిపిస్తాడు. క్యాప్ పెట్టుకుంటాడు, అద్దాలు పెట్టుకుంటాడు, ఆ గెటప్ చూస్తాడు. ఆ గెటప్ చూస్తే పారిపోవాలనిపిస్తే కానీ మళ్ళీ గొట్టాలు పెట్టి ఆయన అడుగుతాడు. ఆయనేనండి పిట్టల దోరా. ఏందయ్యా చూస్తున్నా, కొడతావా ఏంది? అమ్మో ఇంత డీసెంట్ సైట్ ఎప్పించలేను. ఆయన ఇంట్లో ఎదిగే ఒకటి ఒదిగి ఉండాలనే నా. మీరు ఎదిగిర్రా ఒదిగిర్రా? ఒదిగుంటే ఎదుగుతాం. ఓహో, ఒదుగుంటే ఎదుగుతారన్న కాన్సెప్ట్ మీద ఉన్నారా? ఆహా, ఇటు ఎదగాలంటే ఇట్లా ఉండాలనా? నేను కూడా ఇట్లే ఉంటాను, అందుకోసం ఎదుగుతలేను. ఎదగాల, మీరు అది తెలియకుండా ఇస్తారు. అవునా, ఇట్లుంటే రాజయోగమా? రాజయోగం ఏం కాదు. అచ్చా, ఇట్లా ఉంటే కొన్ని కొన్ని ఆకర్షణ కొన్ని వస్తే మనకు తెలియకుండా. ఏం వస్తాయి? ఇది అయితే తెలియదు కదా. మాట్లాడేటువంటి మాట్లాడే జోషు, ఎనర్జీ, లుక్స్ మరి అట్లా చెప్పాలి. వస్తాయి అంటే కొందరికి రాని ఉంటాయి కదా అని నేను అనుకున్నాను. రాని ఉంటే వాళ్ళు. ఓకే, మీరు కామెడీయనా? కామెడీ. కామెడీ లేకుండా బీటికి పోయిన అంటే కామెడీని అవసరం అయితే కామెడీ ప్రయోగిస్తాం, కానీ అవసరం లేదు. బీపీ పేషెంట్ అయిపోతారు చూడు, బీపీ వచ్చినప్పుడు ఇట్లా మూర్చుకుంటూ డాక్టర్ చెప్పాడు కదా, ఎప్పుడు నవ్వుతా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అని. అసలు నవ్వు ఉందా పెదాలలో? నేను నవ్వును. నవ్వి అయ్యా బ్రహ్మానందంగా నవ్వుతారా? అమ్మ నాయన, నీ గురించి మాట్లాడు, అంత పెద్ద లెజెండరీ వాళ్ళతో నీకెందుకు పోలికలు? ఫస్ట్ మీరు మాట్లాడండి మీ గురించి, నవ్విపియండి. నవ్వియాలి అనేది, మిమ్మల్ని నవ్వించాలి అనేది ప్రత్యేకం క్రియేట్ చేసి నవ్వించాలి, కానీ గట్టిగా నవ్వించాలంటే ఎలా? మిమ్మల్ని చిక్కలకి వెళ్ళి పెడితే నవ్వుతారా? నవ్వరా? అది చిన్న పిల్లగాడు కూడా చేస్తాడు. మీరు అన్నదానికి అదే కదా అర్థం. ఓకే సార్, నేను అర్థాలు తీస్తా ఇప్పుడు. చెప్పండి. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటారు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. ఓకేనా, ప్రొడ్యూసర్ అని పెడతారు. నువ్వు దిక్కుమాలిన రివ్యూ వచ్చేసి సినిమా బాగలేదని సినిమా చూడవు, ఒక 10 రూపాయలు పెట్టి టికెట్ కొనవు, పోయి రివ్యూలు ఇస్తావు, అట్లా ఎవరికి నష్టం? నువ్వు పాపులారిటీ కోసం ఏదో వాగుతారు మీరు. ఆ సినిమాలు అన్ని కోట్లు పెట్టినోడు ఏం కావాలి చెప్పండి. పిట్టల దొర అనే సినిమా చూడకుండా చెప్పడే. చాలా మంది అన్నారు పిట్టల దొర సినిమాలు చూడని, కొట్టి మీకు అడిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. అడిగారు అంతేగాని మనం ఎప్పుడు మనం అక్కడ చూడకుండా తప్పించుకుంటే పోయావు? అడుగుతుంటే తప్పించుకుంటే లేదు. ఇక్కడ సినిమా చూడకుండా చెప్పకుండా లేదా? ఏదైనా పోతే ఏమైనా టైలర్ గురించి అడిగితే చెప్తాం అంతేగాని. ఓకే, ఆ టైలర్ గురించి ఏదైనా మాట్లాడితే మాట్లాడుతున్నాయి, కానీ ఏదో ఊరో చెప్పారు, ఏదో మాట్లాడారు, మీరు అన్నంత ఆడితే ఆడ లేదు. లేదు లేదు, ప్రతి ఒక్క మీడియా వాళ్ళు మిత్రులు నా స్నేహితులే కదా, వాళ్ళు తెలిసిపోద్ది కదా సినిమా చూసేది చూడండి. ఓకే, ఎవరో తెలియని వ్యక్తి, కొత్త వ్యక్తి ఐమాక్స్ దగ్గరికి వస్తే అతనికి ఏం తెలుసు సినిమా గురించి? కొత్త వ్యక్తి రోజు సినిమా చూసి 2 గంటల సినిమా చూసి, దాన్ని టోటల్ గా 2 గంటల సినిమా చూసి, 2 గంటల్లో నా రియల్ నా రియాలిటీగా సినిమా చూసి చెప్తే ఉన్న రమ్మను కరెక్ట్ గా చెప్పేవాళ్ళని. ఓకే, మీరే కరెక్ట్ చెప్తారు. కరెక్ట్ గా ఏమో క్లారిటీగా దాన్ని వడపోత, ప్రతి సినిమా చూస్తా, దాన్ని వడపోత పోయగలను. ప్రతి సినిమా చూస్తారా మీరు? ప్రతి సినిమా అంటే చూడలేము కదా, కొన్ని చూడలే, కొన్ని చూడలే టైం కూడా ఉంటాయి. ఎట్లాంటివి చూస్తారు మీరు? ఇప్పుడు ఆపదలో ఉన్నాం సినిమా థియేటర్, ఆపదంటే పడిపోతున్నావా కింద? ఆపదంటే పడిపోతే పరి ఆపద అంటారా? ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాం, దాన్ని పడిపోతున్నాం, ఆపద ఆపదనరా? ఓకే, పోలేని పరిస్థితిలో ఉంటాయి, బాగలేదనుకో, ఎవరికన్నా ఊరు వెళ్ళాలి. ఎలాంటి సినిమాలు చూస్తావు అంటున్నాను? అన్ని సినిమాలు చూస్తాం. అన్ని సినిమాలు, సినిమా అనేది అంతా సినిమా చూస్తూ చూడటమే. ఏ థియేటర్? ఇంగ్లీష్ సినిమాలు చూడటం, హిందీ సినిమాలు చూడటం, అప్పుడు సల్మాన్ ఖాన్ రిలీజ్ అయిన సినిమా కూడా చూసాము. సో అన్ని సినిమాలు చూస్తాం, హిందీ, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, మొత్తం చూడలేదు. చూసాము. ఆయన నేను అడిగింది ఒకటే, ఆయన సినిమాలు చూస్తావా చూడవన్నందుకు ఇంత పెద్ద ఎలాస్టిక్, నీ దగ్గర ఎలాస్టిక్ ఉందా? ఏంది కామెడీ సెన్స్ లేదు, ఎలాస్టిక్ సెన్స్ ఉంది. ఎలాస్టిక్ అన్ని ఉంటాయి, మీ కామెడీ ఉంటది, ఎలాస్టిక్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అది ఏందో చెప్తున్నా, ఆపద అంటున్నావు, జ్వరం అంటున్నావు, సినిమా ఎందుకు చూడవా? సినిమా ఎందుకు చూడడం అనే రీజన్ చెప్పు. జ్వరం వస్తే సినిమా పోవు. జ్వరం వస్తేనే కాదు, ఏదైనా ముఖ్యమైన పని అంటే రాలేకపోలేకపోలేదు. ముఖ్యమైన పనులు కూడా ఉంటాయా? ఏంటా ముఖ్యమైన పనులు? ఇప్పుడు ఏదన్నా ఊరు వెళ్ళాలి, అది ముఖ్యమైన పని? మరి ఊపారా? అంటే నేను రోజు ముఖ్యమైన పని చేస్తున్నాను, డైలీ ఆఫీస్కి వస్తున్నాను, ఇది చేస్తున్నాను, మరి నేను చాలా మంచోడిని, డైలీ ముఖ్యమైన పని చేస్తున్నాను. అదే ఇంపార్టెంట్ ఉన్న పని ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళలేము. ఓకే, అప్పుడు వెళ్ళాలి. నీ ఫేవరెట్ హీరో ఎవరినాయన? ఫేవరెట్ హీరో అంటే చాలా మంది ఉన్నా, ఫస్ట్ నేను ఎన్టీ రామారావు లైక్ చేసేవాడిని. సెకండ్ మెగాస్టార్. థర్డ్? థర్డ్ అంటే నేను న్యాచురల్, ఇప్పుడు న్యాచురాలిటీని లైక్ చేస్తాను. న్యాచురల్ స్టార్ నాని అంటే అభిమానం. ఓకే, న్యాచురల్ స్టార్ నాని గారిని కలిశారా?
ఇంకోసారి కలవబుద్ధి కాలేదు ఆయనకి, అంటే కలవలేదంటే అవకాశం రాలేదు. ఓకే, అవును, మీరు యాక్టర్ గా నిలదొక్కాలనుకుంటున్నారు కానీ మీరు ఆర్టిస్ట్ గా ఎక్కడ ఎందుకు మీరు ఫోకస్ చేస్తలేరు, అంటే ఫోకస్ అంటే జనరల్ ఫోకస్ చేస్తలేరా, మీకు అలాంటి అవకాశాలు వస్తలేవా, బిజీ ఆర్టిస్ట్ ఎందుకు అయిపోతలేరు మీరు? ఎందుకు అయిపోతలేదు అండి, వాళ్ళు అవకాశం అటువంటి క్యారెక్టర్ రాలేదు. నేను ట్రై చేశాను, ట్రై చేస్తాను, చాలా ట్రై చేశాను. ఓకే, నన్ను పిలిచి ఆర్టిస్ట్కి వచ్చి నా క్యారెక్టర్ ఉందంటే నేను తప్పకుండా వెళ్తాను. మంచిగా పేరు వస్తుంది మీకు, పిట్టల దొర అని పేరు వస్తుంది కానీ అవకాశాలు అంతగా వస్తలేవు, డబ్బు పరంగా కూడా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. హ్యాపీగా ఉన్నారా? అంటే పర్లేదు, అదే మీడియం, అదే అంటే తింటున్నారు, లగ్జరీ. ఇవాళ సోషల్ మీడియాలో వచ్చిన వాళ్ళందరూ ఒక ట్రెండింగ్ వెళ్ళిపోతున్నారు, డబ్బులు కూడా సంపాదించుకున్నారు, మళ్ళీ పిట్టల దొర ఎందుకు? అంటే నాకు అవకాశాలు రాలేదు, అది ఏది పడితే అది వెళ్ళను నేను. అచ్చా, సెలెక్టెడ్ గా వెళ్తాను, సెలెక్టెడ్ గా నేను ఎంచుకున్న కొంతవరకే సెలెక్టెడ్ గా ఉంటే నేను వెళ్తాను. అచ్చా, ఏది పడితే అది పోసి చేయాలని నా వల్ల. ఓకే, ఇంకొకటి పిట్టల దొర గారు మీరు రివ్యూ ఇస్తారు కదా, అంటే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏం చేస్తారంటే మూవీలో ఆడియో ఫంక్షన్స్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ఇవి గ్రాండ్గా చేస్తున్నారు, జాగ్రత్తగా తీసుకుని పబ్లిసిటీ చేస్తున్నారు, మళ్ళీ మూవీ వరకు వచ్చేస్తే వన్ డే కూడా ఒక షో కూడా కొంచెం ఫ్లాప్ అని టాక్ వస్తుంది, ఫ్లాప్ అయ్యాయి మూవీస్కి, ఇలాంటి వాటికి ఏం తప్పు జరిగితే అలా జరుగుతుంది అనుకుంటారు మీ వర్షన్లో? అంటే వాళ్ళు సినిమాని ఎలా తీస్తున్నారు అనేది పది మందిలోకి వచ్చినప్పుడు కదా తెలుస్తుంది, పది మందిలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది, అంతేగాని వాళ్ళు వాళ్ళకై వాళ్ళు బాగుందనే తీస్తారు. ఓకే, సో వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు ఆడియో ఫంక్షన్ ఎలాగైనా చేయొచ్చు, వాళ్ళ సంతోషం కోసం, జనాలందరికీ జనాల సంతోషం కోసం ఆడియో ఫంక్షన్ అంటే అక్కడ రూపాయి ఖర్చు లేని పని, స్టేజీ వరకే ఖర్చు కదా. ఓకే, ఇంక నాది పబ్లిసిటీ అలా. ఓకే, సరేనండి, మీరు కూడా మంచి పబ్లిసిటీ కావాలి, పబ్లిసిటీ ఉంది, అలాగనే మంచి లక్ష్మీదేవి కూడా మీ దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఈ ఛానల్ ద్వారా మరి సోషల్ పోస్ట్కి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.